రాష్ట్రానికి తానిచ్చిన హామీల నుంచి వెనక్కి తగ్గడమే కాదు, నిబంధనల ప్రకారం వచ్చిన నిధులను కూడా రానియకుండా చేసిన దారుణం ప్రధాని మోడీది. సాధారణంగా విడుదల చేసిన నిధులను కూడా వెనక్కి తెప్పించుకున్న చరిత్ర బీజేపీది. దీనికి వాళ్ళకి దండాలు పెట్టచ్చు. ఈ నాలుగేళ్లలో చట్ట ప్రకారం వెనకబడిన జిల్లాలకి 1400 కోట్ల వరకు రావాలి, కానీ 1050 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన 350 కోట్లు ఇచ్చినట్టుగా ఇచ్చి ప్రధాన కార్యాలయం అనుమతి లేదురా బాబు అంటూ ఫిబ్రవరి 15వ తేదీన మొత్తం వెనక్కి తీసేసుకున్నారు. చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో ఆ కక్షను బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మీద చూపించింది. అది మన కర్మ. ప్రధాన కార్యాలయం యొక్క అనుమతి లేకుండా ఆ నిధులను బదిలీ చేశాం, అనుమతి తీసుకుని తిరిగి చెల్లిస్తామంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రం నుంచి లిఖితపూర్వకంగా సమాచారం అయితే ఉంది. వాస్తవంగా ఇది జరిగింది. అయితే 350 కోట్లను వెనక్కి తీసుకోవడంలో ప్రధాన కార్యాలయం పాత్ర ఏమీ లేదని, కేంద్ర ఆర్థిక శాఖ వెనక్కి తీసుకుందని ఇప్పుడు బీజేపీ నేతలు కొత్త కహానీలు మొదలెట్టారు. మరోవైపు జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరంపై రాష్ట్రం చేసిన ఖర్చులో 5350 కోట్లను కేంద్రం తిరిగి ఇచ్చేసింది. ఈ పద్దు కింద ఇంకా 2000 కోట్ల పైగా రావాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేందుకు నాబార్డుతో రాష్ట్రం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంది. కానీ ఒప్పందం కుదరకుండా కేంద్రం ఎప్పటికప్పుడు అడ్డుపల్లు అయితే తన స్టైల్లో తనేస్తుంది. వివరాలు సరిపోలేదంటారు ఒకసారి, మరికొన్ని పత్రాలు ఇంకా కావాలి పట్టణం అంటారు ఇంకోసారి. ఒకటి కాదు రెండు కాదు, చాలా ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఇంకోసారి నానిస్తూ ఉంటుంది. జాతీయ స్థాయి విద్యాసంస్థలకు 420 కోట్లు ఇచ్చారు. ఇదే విధంగా నిధులు ఇస్తే ఆయా సంస్థల నిర్మాణం పూర్తి దశాబ్దం దాటిన ఆశ్రపొక్కర్ల. కేంద్రం నుంచి ఇతరుల నుంచి నిధుల కింద 120 కోట్లు కేంద్రం నుంచి వచ్చాయి. ఇవన్నీ కలిపితే రాష్ట్రానికి 4 ఏళ్లలో అందిన ప్రత్యేక సహాయం 13520 కోట్లు మాత్రమే. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక నిధులు వస్తాయన్న ఆశ లేనే లేదు ప్రభుత్వ వర్గాలకి. ఆర్థిక శాఖ అధికారులు నిరంతరం నిధుల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కేంద్రం ప్రతిసారి ఏదో కొర్రి వేస్తూ సాగదీస్తోంది. పోలవరం నిధుల కోసం నాబార్డుతో ఒప్పందం కుదరనివ్వకుండా రాష్ట్రంలో పేదవాళ్లకు గృహ నిర్మాణం కోసం పొటకా నుంచి రుణం అందకుండా కేంద్రం అడ్డుపోలు వేస్తోందని అధికారుల యొక్క కోపం. ఏపీలో ఈస్ట్ కోస్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్ విషయంలో ఇదే గొడవ. ఈ జోన్ ఏర్పాటుకి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అనుకూలంగా ఉంటాయని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ స్వయంగా కేంద్రానికి సిఫార్సు చేసినప్పటికీ ఆ ప్రాజెక్టుని ఏపీకి ఇవ్వకుండా కేంద్రం అటకెక్కించిందనే పేరుంది. కేంద్రంతో సఖ్యతగా ఉండి సార్ సార్ను బతుకున్నప్పుడే పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసిన టీడీపీ ఈ డబ్బు ఎప్పుడైనా తెప్పిస్తుందో జరిగే ప్రసక్తి లేదు. బీజేపీపై యుద్ధం ప్రకటించానుహో అంటాడు చంద్రబాబు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ప్రత్యేక సాయం 1 పైసా కూడా వచ్చే అవకాశం లేదని అధికారులే ఓపెన్గా చెప్పేసే పరిస్థితి. ఇవి రాష్ట్రంపై బీజేపీ చూపుతున్నటువంటి సవత్య ప్రేమకి సజీవ సాక్ష్యాలు. ఇక వెనక్కి తీసుకున్న 350 కోట్లు ఎప్పుడు పంపిస్తారు అని అడిగితే ఒక్కడు కూడా ఆన్సర్ చెప్పడు. ఇక ఏపీ పరిస్థితి ఏంటనేది ఆ తిరుమల 700 వాడికి తెలియాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.